नमस्ते अंडी वीडियो लो अम्माई रजस्वल अयिनप्पुडु उंडाल्सिन पद्धतुलु चेयाल्सिन विधुलु तेलुसुकुंदाम। अम्माई दैव कार्याल्लो पाल्गोनरादु, इल्लंता तिरगरादु, अन्नी वस्तुवुलु ताककूडदु, पक्कगा गदिलो उंडाली। अम्माई रजस्वल अयिन समयं वारं नेल नक्षत्रं तिदि तप्पकुंडा नोट चेसुकोवाली। अम्माई ये रंगु वस्त्रालो रजस्वलैंदो कूडा रासिपेट्टुकोवाली। अम्माई रजस्वल अयिनप्पुडु ओक गदिलो पक्कगा मुग्गु वेसी नालुगु वैपुला नालुगु तमलपाकुलु पेट्टी वाटिपै एंडु कोब्बरी चिप्पलु पेट्टी अम्माईनि कूर्चोपेट्टाली। अम्माई रजस्वल अयिन वेंटने पुलगं चेसि पेट्टाली। కొద్దిగా బియ్యం పెసరపప్పు ఉడకబెట్టి నెయ్యి వేసి ఇవ్వాలి, కొద్దిగా ఉప్పు వేయాలి, ఒక ప్లేట్ లో పెట్టి ఇవ్వాలి, గ్లాస్ లో మంచి నీళ్ళు ఇవ్వాలి, తరువాత ఆ గ్లాస్ ప్లేట్ మనం తాకకూడదు, వాళ్ళు బయట ఉన్నన్ని రోజులు ఆ ప్లేట్ గ్లాస్ కడుక్కుని అందులోనే తినాలి తాగాలి, పడుకోవడానికి దుప్పటి చాప కూడా ఇవ్వాలి అమ్మాయికి। పులగంలోకి నంచుకోవడానికి మినుముల చింతపండు పచ్చడి చేసి పెట్టాలి, పచ్చడిలో ఉప్పు పులుపు కారం కొద్దిగా తక్కువగా ఉండాలి, 11 రోజులు ఉదయం టిఫిన్ గా దీన్నే పెట్టాలి, బ్రేక్‌ఫాస్ట్ గా దీన్నే పెట్టాలి, మధ్యాహ్నం భోజనంలోకి అన్నం ముద్దపప్పు నెయ్యి తప్పకుండా ఉండాలి, అలాగే పాలన్నం కూడా పెట్టాలి, పాలన్నంలోకి బెల్లం నంచుకొని తీసుకోవాలి। మామూలుగా తీసుకునే కూరలు పప్పు తీసుకోవచ్చు, కానీ ఉప్పు పులుపు కారం తక్కువగా ఉండాలి। అమ్మాయికి ఎండు కొబ్బరి చిప్పలో సరిపడేంత నెయ్యి లేదా మంచి నువ్వుల నూనె పోసి ఇవ్వాలి, ఆ నెయ్యి లేదా నూనె తాగమనాలి, తరువాత ఆ కొబ్బరి అమ్మాయి తినాలి। ఈ విధంగా 11 రోజులు చేయాలి, కొబ్బరిలోకి బెల్లం నంచుకొని తినొచ్చు। ఈ సమయంలో తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది, నువ్వుల చిమ్మిరి, నువ్వుల లడ్డు, రోజుకు 2 నుంచి 3 నువ్వుల లడ్డు తీసుకోవాలి, కొబ్బరి లడ్డు, పల్లి లడ్డు, పిట్టు, మినప సున్నుండలు, పాలన్నం, పెసరపప్పు బెల్లం పాయసం, బెల్లం పొంగలి, ఎక్కువగా బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకోవాలి, అలాగే మినపప్పుతో చేసిన సున్నుండలు, మినప వడ తీసుకోవాలి। సాయంత్రం పూట మినపవడ చేసి పెడితే మంచిది, నడుముకి బాగా బలం వస్తుంది। స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది కదా అని చెప్పి ఆయిల్ ఫుడ్స్, చక్కెర, మైదా వంటివి తీసుకోకూడదు, మన ట్రెడిషనల్ సాంప్రదాయ వంటలు మాత్రమే తీసుకోవాలి। ఫ్రూట్స్ పండ్లు కూడా బాగా తీసుకోవచ్చు, ఎక్కువ కారం పులుపు ఉప్పు మసాలా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు। ఈ సమయంలో ఆకుకూరలు తీసుకోకూడదు, అలాగే వేడివేడిగా ఆహారం తీసుకోకూడదు, మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకోకూడదు, వీటి వలన మైల వాసన వస్తుంది అంటారు। ఇదే విధంగా ప్రతి నెలసరిలో కూడా చేయాలి। రజస్వల అయిన అమ్మాయి పూలు పెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, పసుపు పూసుకోవచ్చు, సమర్థ పెళ్లి కూతురు అంటారు। కానీ నెలసరి మొదలైన తరువాత 5వ సమర్థ నుంచి పూలు పెట్టుకోకూడదు। రజస్వల అయిన అమ్మాయిని ఎక్కడికి పంపకూడదు, పాఠశాలకు స్కూల్కు కూడా పంపకూడదు, ఎప్పుడు ఎవరో ఒకరు అమ్మాయికి తోడుగా ఉండాలి। అమ్మాయి బాత్రూం వెళ్ళేటప్పుడు కూడా అమ్మాయిని తాకకుండా అమ్మాయి వెనక ఎవరో ఒకరు పసుపు నీళ్లు చల్లుకుంటూ వెళ్ళాలి, రాత్రులు కూడా అమ్మాయికి తోడుగా ఎవరో ఒకరు పడుకోవాలి। ఈ సమయంలో వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఆలోచించకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, వాళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది। ఈ సమయంలో బరువులు కూడా ఎత్తకూడదు, అలాగే నెలసరి సమయంలో కూడా బరువులు ఎక్కువగా ఎత్తకూడదు, కొందరు ఈ సమయంలో జడ కూడా వేసుకోరు।
మొదటి 3 సమర్థలకు టీటీ ఇంజెక్షన్ వేయిస్తే గర్భం నిలవడానికి, అలాగే ఫ్యూచర్లో డెలివరీ అయిన తర్వాత గర్భ సంచికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీకు వీలైతే ఒకసారి డాక్టర్ని సంప్రదించి కనుక్కోండి. 3 రోజులు అమ్మాయికి స్నానం చేయించరు. 3 నిద్రలు అయిన తరువాత 4వ రోజు స్నానం చేయిస్తారు. 4వ రోజు సూర్యోదయం అయ్యాక 6:30 నుంచి 7:30 లోపు స్నానం చేయించాలి. మరి ఎండ పడిన తర్వాత చేయించకూడదు. 4వ రోజు అమ్మాయికి చాకలి కానీ లేదా మేనత్త కానీ తలస్నానం చేయించాలి. పైనీళ్లు పసుపు నీళ్లు పోయాలి. అమ్మ స్నానం చేయించకూడదు. 4వ రోజు స్నానానికి ముందు అమ్మాయిని చాప, దుప్పటి, బట్టలు తడపమని చెప్పాలి. వాటిపై పసుపు నీళ్లు జల్లి తీసుకుని చాకలి చేత శుభ్రం చేయించాలి. అలాగే కంచం, ప్లేటు, గ్లాసు కడిగి బోర్లించమనాలి. వాటిపై నీళ్లు జల్లి తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రం చేసిన తరువాత 6 తరువాత అమ్మాయికి ఇవ్వాలి. 11 రోజుల వరకు అమ్మాయి వీటినే వాడుకోవాలి. మొదటి 3 రోజులు బొట్టు పెట్టుకోరు. కొందరు జడ కూడా వేసుకోరు. స్నానం అయిన తరువాత అమ్మాయికి బొట్టు పెట్టుకునేందుకు మామూలు కుంకుమ ఇవ్వాలి, దేవుని కుంకుమ కాదు. అలాగే కొద్దిగా పచ్చడి లేదా ఉప్పు కళ్ళు ఇచ్చి నోట్లో వేసుకోమనాలి. పరగడుపున చిన్నపిల్లలు, మగవాళ్ళు చూడకూడదు, దోషం వస్తుంది, మంచిది కాదు. 4వ రోజు అమ్మాయికి స్నానం చేయించిన తరువాత ఇంతకు ముందులాగే పక్కగా కూర్చోబెట్టాలి. ఇంట్లో తిరగకూడదు, అన్ని వస్తువులు తాకకూడదు. 4వ రోజు మైల తీరదు. మైల 11 రోజుల వరకు ఉంటుంది. అందుకని స్నానం చేయించిన తరువాత ఇంట్లో పక్కగానే కూర్చోబెట్టాలి. 4వ రోజు ఇల్లు తుడుచుకొని పసుపు నీళ్లు చల్లుకోవాలి. 4వ రోజు నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు, నైవేద్యం పెట్టుకోవచ్చు, కానీ నోములు, వ్రతాలు ఇటువంటివి చేసుకోకూడదు. 5వ రోజు కూడా తలస్నానం చేయించాలి. మారు నీళ్లు పోయాలి. పై నీళ్లలో పసుపు కలిపి పోయాలి. 5వ రోజు తలస్నానం సూర్యోదయం లోపే చేయించాలి. 4:30 నుంచి 6 లోపే చేయించాలి. 4వ రోజు కానీ 5వ రోజు కానీ అమ్మాయి, అమ్మ, 5 ముత్తైదువులను పిలిచి వాళ్లకు దోశలు పోసివ్వాలి. వాళ్ళు ఆ దోశలు తినిన తర్వాత వాళ్లకు పండు, తాంబూలం ఇవ్వాలి. 5వ రోజు స్నానం చేయించిన తరువాత 6వ రోజు స్నానం చేయించరు. 7వ రోజు తలస్నానం చేయిస్తారు. పైనీళ్లు, పసుపు నీళ్లు పోస్తారు. 8వ రోజు తలస్నానం చేయించరు. 9వ రోజు తలస్నానం చేయించి పసుపు నీళ్లు పోస్తారు. 10వ రోజు తలస్నానం చేయించరు. 11వ రోజు తలస్నానం చేయిస్తారు. ఈ విధంగా రోజు మార్చి రోజు తలస్నానం చేయిస్తారు. 11వ రోజు తలస్నానం చేయించిన తరువాత అమ్మాయికి కొత్త బట్టలు ఇస్తారు. 11వ రోజు స్నానానికి ముందు అమ్మాయిని చాప, దుప్పటి, బట్టలు తడపమనాలి. అలాగే ప్లేటు, గ్లాసు కడిగి బోర్లిచ్చమనాలి. వీటన్నిటిపై పసుపు నీళ్లు చల్లి తీసుకుని వీటన్నిటిని శుభ్రం చేసి చాకలి వాళ్లకు ఇవ్వాలి. అలాగే అమ్మాయి రజస్వరైన బట్టలను కూడా శుభ్రం చేసి చాకలి వాళ్లకు ఇవ్వాలి. అమ్మాయిని ముగ్గు వేసి 4 వైపులా తమలపాకులు పెట్టి వాటిపై ఎండు కొబ్బరి చిప్పలు పెట్టి కూర్చోబెడతాం కదా, ఆ ఎండు కొబ్బరి చిప్పలు, తమలపాకులు చాకలి వాళ్లకు ఇవ్వాలి. వీటితో పాటు చాకలి వాళ్లకు తాంబూలం కూడా ఇవ్వాలి. మొదటి సమర్థకు అమ్మాయికి వాడుకోవడానికి ఏమైతే ఇస్తామో వాటిని శుభ్రం చేసి తరువాత చాకలికి ఇవ్వాలి. 2వ సమర్థ నుంచి వాటిని శుభ్రం చేసుకుని మనమే వాడుకోవచ్చు. 11వ రోజు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకోవాలి, పసుపు నీళ్లు చల్లుకోవాలి. 11వ రోజు అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావాలి. మొదటిసారి 11వ రోజు ఏ తిథి వచ్చినా, ఏ వారం వచ్చినా లెక్క చేయకూడదు. అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావచ్చు. 11వ రోజుకు ముందుగానే సిద్ధాంతిని కలిసి అమ్మాయి రజస్వలైన వివరాలు ఇచ్చి దోషం ఏమైనా ఉందో లేదో కనుక్కోవాలి. 11వ రోజు ఉదయం ఇంట్లో పుణ్యాహవచనం చేయించుకోవాలి. తరువాత దోషం ఏమైనా ఉంటే దోష పరిహారాలు చేయించుకోవాలి.
పదకొండో రోజు సాయంత్రం పేరంటం ఫంక్షన్ చేయాలి. ఇది వాళ్ళ స్తోమతని బట్టి కొందరు చేస్తారు, కొందరు సింపుల్గా చేసుకుంటారు. పదకొండో రోజు ఫంక్షన్కు వీలుంటే అమ్మాయికి గోరింటాకు పెట్టచ్చు, పూల జడ కుట్టచ్చు. పదకొండో రోజు మేనమామ అమ్మాయికి నలుపు లేని ఏదైనా రంగు పట్టులంగా జాకెట్టు తెల్ల ఓని తీసుకురావాలి. అలాగే ఏదైనా బంగారం వస్తువు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు తీసుకురావాలి. మొదట పేరంటంలో అమ్మాయి అమ్మ వాళ్ళు ఇచ్చిన పట్టులంగా వేసుకుని కూర్చోవాలి. మేనమామ తాంబూలం ఇచ్చిన తరువాత మేనమామ ఇచ్చిన బట్టలు వేసుకోవాలి. అమ్మాయి అమ్మ నాన్న అలాగే పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత పేరంటంకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. భోజనాలు అయిన తరువాత అందరికీ తాంబూలం ఇవ్వాలి. తాంబూలంలో జాకెట్టు, పండు, నువ్వుల చిమ్మిరి తప్పకుండా ఉండాలి. ఇంకా వీలైతే రిటర్న్ గిఫ్ట్ ఏదైనా వస్తువు కూడా ఇవ్వచ్చు మనం. ఒక్క మేనమామ అమ్మాయికి వస్త్రాలు అలాగే ఏదైనా బంగారం వస్తువు తీసుకొస్తారు. మిగతా ఖర్చంతా అమ్మ వాళ్ళదే. అమ్మాయికి మేనమామ లేకపోతే అమ్మమ్మ తాతయ్య సారి తీసుకురావాలి. చివరగా అమ్మాయికి ఎర్రనీళ్ళ దిష్టి తీయాలి. ఎర్రనీళ్ళు అంటే పసుపు, సున్నం, నీళ్లు కలిపి కొద్దిగా అక్షంతులు వేసి దిష్టి తీయాలి. మొదటి సమర్థకు అమ్మాయిని 11 రోజులకు ఇంట్లోకి తీసుకురావాలి. రెండవ సమర్థకు 9 రోజులకు ఇంట్లోకి తీసుకురావాలి. మూడవ సమర్థకు 7 రోజులకు ఇంట్లోకి తీసుకురావాలి. నాలుగవ సమర్థకు 5 రోజులకు ఇంట్లోకి తీసుకురావాలి. మొదటిసారి పేరంటం ఫంక్షన్ చేయడం కుదరకపోయినా, మేనమామ సార తేవడం కుదరకపోయినా, రెండవ సమర్థ వదిలేసి మూడవ సమర్థలో ఫంక్షన్ చేసుకోవచ్చు. మూడవ సమర్థకు 7 రోజులకు ఇంట్లోకి వచ్చినా 9వ రోజు ఫంక్షన్ చేయాలి. 5వ సమర్థ నుంచి ముట్టు లెక్క అంటే నెలసరి లెక్క. నెలసరి సమయంలో 4వ రోజు స్నానం చేసి ఇంట్లోకి రావాలి. 5వ రోజు మారునీళ్లు పోసుకోవాలి. 4వ రోజు ఇల్లు శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు కొట్టుకోవాలి. వీలైనంత వరకు నెలసరి సమయంలో ఇంటికి దూరంగా ఉండటం మంచిది. అలా కుదరనప్పుడు ఇంట్లో కలపాలి అనుకుంటే అయిన వెంటనే స్నానం చేసి రావాలి. నిద్రకు ముందే స్నానం చేయాలి. ఉదాహరణకు రాత్రి 10 ఆ సమయంలో అయినట్లయితే అప్పుడే స్నానం చేయాలి. పక్కరోజు చేయకూడదు, నిద్ర చేస్తే స్నానం పనికిరాదు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నెలసరి వచ్చిన వెంటనే స్నానం చేయవలసిన అవసరం లేదు. నెలసరి సమయంలో బరువులు ఎత్తకూడదు. అలాగే చెట్లకు నీళ్లు పోయకూడదు, చెట్లు తాకకూడదు, వాటిలోని ఔషధ గుణాలు తగ్గుతాయి అంటారు. నెలసరి సమయంలో వాళ్లకు పడుకోవడానికి చెక్క మంచం ఇవ్వచ్చు. చెక్కకు దోషం ఉండదు. చెక్క మంచం మీద పరుపు ఏమీ ఉండకూడదు, సాదా చెక్క మంచం ఇవ్వచ్చు. 4వ రోజు దానిమీద పసుపు నీళ్ళు చల్లుకోవచ్చు, లేదా దాన్ని ఒకసారి కడగచ్చు. నెలసరి సమయంలో 3 రోజులు వాడుకున్న బట్టలను ఎవరూ తాకకుండా దూరంగా ఉంచుకోవాలి. 4వ రోజు స్నానానికి ముందు ఆ బట్టలను చాప, దుప్పటి అన్నిటినీ తడపాలి. గిన్నెలను కూడా కడిగి బోర్లించాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు వాటిపై పసుపు నీళ్లు చల్లి తీసుకుని తరువాత శుభ్రం చేయాలి. వాళ్ళు తలస్నానం చేసిన తరువాత ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్లకు పై నీళ్లు, పసుపు నీళ్లు పోయాలి. స్నానం అయిన తరువాత వాళ్లకు బొట్టు పెట్టుకునేందుకు మామూలు కుంకుమ ఇవ్వాలి. తరువాత కొద్దిగా పచ్చడి లేదా ఉప్పు కళ్ళు ఇచ్చి నోట్లో వేసుకోమనాలి. పరగడుపున ఎవరూ చూడకూడదు. మగవాళ్ళు, చిన్నపిల్లలు చూడకూడదు, దోషం వస్తుంది. అలాగే 4వ రోజు స్నానం సూర్యోదయం అయ్యాక అంటే 6:30 7:30 ఆ సమయంలో చేయాలి.
ఐదవ రోజు మారునీళ్లు సూర్యోదయం లోపే చేయాలి. 4:30-5:30 ఆ సమయంలో చేయాలి. ఐదవ రోజు మారునీళ్లు పోసుకోవాలి. నెలసరి సమయంలో ఉన్న వాళ్ళని తాకినప్పుడు వెంటనే ఏమీ తాకకుండా స్నానం చేయాలి. అలా కుదరని పక్షంలో పసుపు నీళ్ళైనా చల్లుకోవాలి. నెలసరి సమయంలో కూడా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం, బలమైన సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. మీరు ఎక్కువగా గమనించినట్లయితే ఇంటికి దూరంగా ఉన్న ఆడవాళ్ళ ఇళ్లల్లో మగవాళ్లకు పిల్లలకు ఖచ్చితంగా వంట వచ్చి ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు కొద్దిగా పనులు కూడా నేర్చుకుంటారు, మనము విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే 5-6 ఏళ్ల పిల్లలు వాళ్ళు తెలియక బయట ఉన్న వాళ్ళను వెళ్ళి తాకుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్లకు బట్టలు తీసేస్తే వాళ్ళు బయట ఉన్న వాళ్ళని తాకినా మళ్ళీ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని తాకినా దోషం ఉండదు. అలా కాకుండా చంటి పిల్లలు ఉన్నట్లయితే వాళ్లకు బట్టలు తీసేసి బయట ఉన్న వాళ్లకు ఇవ్వచ్చు. వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఒక జత వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నట్లయితే వీళ్ళని తీసుకున్న తర్వాత వాళ్ళకు ఆ బట్టలు వేసుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్లకు బిడ్డను ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ బట్టలు తీసేసి బిడ్డకు ఏమీ బట్టలు లేకుండా ఇవ్వాలి. నెలసరి సమయంలో బాత్రూంకి వెళ్ళి వచ్చేటప్పుడు బకెట్ ఖాళీ చేసి బకెటా జగ్గు బోర్లించి రావాలి. తరువాత ఇంట్లో ఉన్నవాళ్ళు వెళ్ళి వాడుకోవాలి అనుకుంటే వాటి మీద నీళ్లు చల్లుకుని వాడుకోవాలి. నెలసరి సమయంలో ఇంట్లో కలుపుకోకుండా ఇంటికి దూరంగా ఉండే పనైతే వెంటనే స్నానం చేయవలసిన అవసరం లేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన పద్ధతి ఉంటుంది, ఒక్కో ఇంటికి ఒక్కో పద్ధతి ఉంటుంది. నేను ఈ వీడియోలో ఆంధ్ర వైపు బ్రాహ్మణులు పాటించే పద్ధతిని తెలిపాను. ఈ వీడియోలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాటించడం పాటించకపోవడం ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. ఇందులో ఏమీ బలవంతం లేదు. నాకు తెలిసిన కొందరు పెద్దవాళ్ళను కనుక్కుని ఈ వీడియోకి మ్యాటర్ కలెక్ట్ చేశాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నేను ఏదైనా పాయింట్స్ రాయడం మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి.